ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సార్ చెప్పండి, ఈ రోజు సభలో తీవ్రంగా వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే హరీష్ రావు కావచ్చు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, సభా నాయకుడుగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్తున్నారు. ఇది బేసిక్ గా ఎట్లుంటది అంటే, అసెంబ్లీల ఈరోజు ఈరోజు టిఆర్ఎస్ ను కేసీఆర్ ను హరీష్ రావు వీళ్ళందరికీ బుద్ధి చెప్పి తెలంగాణ ప్రజలు ఈరోజు ఒక ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మొదటి బడ్జెట్ అంతకుముందు పెట్టింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఈరోజు మేము ఫుల్ ఫ్లడ్స్ బడ్జెట్ పెట్టి ఈ ప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే, దీని మీద ఈరోజు డిమాండ్స్ మీద డిఫరెంట్ మన బడ్జెట్ పాస్ అయిపోయింది. ఈరోజు డిఫరెంట్ ఏమంటారు, డిఫరెంట్ సెక్టర్స్ విద్య కానీ వైద్యం కానీ ఇరిగేషన్ సపరేట్ సపరేట్ వాళ్ళ ఆ కేటాయింపుల మీద డిమాండ్స్ మీద డిస్కషన్ ఉంటుంది. దాని మీద మాట్లాడుతున్న సందర్భంగా జగదీష్ రెడ్డి గారు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తారు. వాళ్ళు చేసిన తప్పులకే కదా వాళ్ళని ఇంటికి పంపించింది. ఆ అంటే మేము చేసిన తప్పు కాదు, ఒప్పు, మేము బుద్ధిమంతులం, యాదాద్రి ప్రాజెక్ట్ బాగానే కట్టినాం, అట్లానే ఈ మళ్ళా భద్రాద్రి ప్రాజెక్ట్ కూడా మేము మంచిగా కట్టినాం, మేము బుద్ధిమంతులం అని ఇవన్నీ గొప్పగా చెప్పుకుంటూ పోతుంటే, ఈరోజు మరి అట్లనే ఛత్తీస్గఢ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కానీ అన్నిట్లల్లా తెలంగాణ రాష్ట్రానికి మన మన ప్రభుత్వ ఏదైతే డబ్బు వేల కోట్లు దుర్వినియోగం చేసినప్పుడు, ఇంకా గొప్పలు చెప్పుకుంటూ బుద్ధిమంతులం అని చెప్తున్నప్పుడు, ఎప్పుడన్నా తప్పు మార్గంగా ప్రజలను తప్పు పట్టించే కార్యక్రమం చేసినప్పుడు అసెంబ్లీల సభా నాయకునిగా ముఖ్యమంత్రి గారికి ఆ హక్కు ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, ఇంటర్ఫియర్ కావచ్చు, మీరు చేసే తప్పు ఇది ఇది కరెక్ట్ అని చెప్పి ఆ పత్రాలు చూపెట్టి మాట్లాడడానికి ఉంటుంది. అది మంచిదే కదా. పత్రాలను చూపించినప్పుడు విద్యుత్ కమిషన్ గురించి కావచ్చు, మిగతా అంశాల గురించి కావచ్చు, మోటార్లకు మీటర్లకు సంబంధించి కావచ్చు, ముఖ్యమైన అంశాలను వదిలేస్తూ పేరాగ్రాఫ్లు చదువుతున్నారు, ప్రజలను తప్పదో పట్టిస్తున్నారు అని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. ఇది మీటర్ల మీద కూడా, మీటర్ల మీద అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకుంటూ పోయిన సంవత్సరంలోనే ఎలక్షన్లకు ముందు 4-5 నెలల ముందు ఇదే టిఆర్ఎస్ రైతులకు బావులకు మోటార్లు పెడతాం మేము చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తోటి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుర్రు, భారతీయ జనతా పార్టీ అగ్రిమెంట్ చేసుకుర్రు, అది కప్పిపుచ్చిండ్రు. ఎలక్షన్స్ ఉన్నాయి, మాకు రైతులు ఓట్లు వేయరు, ప్రజలు మాకు మెచ్చరు అని చెప్పి తప్పుడుదో పెట్టి కార్యక్రమం చేశారు, బట్ అగ్రిమెంట్ చేసుకుర్రు, అది మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, వింటున్నారా? సో మేము ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నాం, దాన్ని వాళ్ళు బుకాయిస్తూ పొట్టి ముచ్చట్లు చెప్తా ఉన్నారు. మాటలు నేర్చిన వాళ్ళు హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ మా జగదీష్ ఈ జగదీష్ రెడ్డి నల్గొండ కానీ వీళ్ళంతా తప్పుడుదోవ పట్టించడంలో నెంబర్ వన్. సో దీన్ని సరిచేయడానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కూడా ఇంటర్ఫియర్ అవుతారు, మా నాయకత్వం ఇంటర్ఫియర్ అవుతుంది, మేము కూడా మాట్లాడతాం. హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అబద్ధాలు చెప్తున్నారు, ముఖ్యంగా రుణమాఫీ గురించి 30,000-31,000 కోట్లు అవసరమైతే అని చెప్పేసి బడ్జెట్ లో మాత్రం తక్కువ. ఒక విషయం మేము గట్టిగా చెప్పాలంటే బుద్ధి జ్ఞానం లేదాళ్ళకు, ఎందుకంటే 2 సార్లు అవకాశం ఇస్తే, మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు మొదటి 5 ఏళ్ళు వాళ్ళు రుణమాఫీ గడికింత చేస్తే అది మితి కిందికి పోయింది. రెండోసారి రుణమాఫీ చేస్తే రుణమాఫీ అసలు రుణమాఫీ చేయలే, 10 ఏళ్ల పాటు రైతులను మోసం చేసిండ్రు. ఈరోజు మేము వచ్చిన మొదటి ప్రభుత్వం ఏర్పడినాక కొన్ని నెలలనే రుణమాఫీ చేస్తున్నాం, పూర్తి స్థాయిలో చేస్తున్నాం, చేయలేకపోయినారు. ఈరోజు మేము 2 లక్షలు చేస్తున్నాం, మొన్నటి వరకు 1 లక్ష అయింది, ఇప్పుడు 1.5 లక్ష చేస్తున్నాం, ఆగస్ట్ ఆఖరు లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం. అంటే ఇది గొప్ప కార్యక్రమం, దేశంలో ఎవరు చేయలేదు, దాన్ని కూడా తప్పులు పడుతున్నారంటే ఇక వాళ్ళని, అందుకనే నేను అన్నా బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళకి. 14 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో ఏ ఒక్కనాడు కూడా జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడిన నైతిక హక్కు లేదు. ప్రత్యేక తెలంగాణ వల్లనే ఇప్పుడు పిసిసి గైడ్ సీఎం కూడా ఛాన్స్ వచ్చింది, అది కేసీఆర్ వల్లనే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఈరోజు జైపాల్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు వాళ్ళు. జైపాల్ రెడ్డి గారు గొప్ప పార్లమెంటేరియన్, తెలంగాణ ఉద్యమం అనేది అన్ని వర్గాలు అందరం చేస్తే, సబ్బండ వర్గాలు చేస్తే తెలంగాణ వచ్చింది. కోదండరాం లాంటి వ్యక్తులు, గొప్ప గొప్ప వాళ్ళంతా, అన్ని వర్గాల ప్రజలు, టీచర్స్, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరు కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఓకే, ఆ రావడానికి అంత పోరాటం చేసినా ఆఖరికి బిల్లు పాస్ అయ్యే రోజు బిల్లు పాస్ అవుతుందా లేదా అనే సమయంలో జైపాల్ రెడ్డి గారు తన మేధస్సు ఉపయోగించి ఆ రోజు మీరా కుమార్, సోనియా గాంధీని అందరితోటి ఒప్పించి ఆ రోజు పార్లమెంట్లో ఉన్న గందరగోళ పరిస్థితుల్లో తలుపులు మూసి కూడా తెలంగాణ తీసుకొచ్చారంటే జైపాల్ రెడ్డి గారు. సో జైపాల్ రెడ్డి గురించి ఇప్పుడు గొప్పలు మాట్లాడుతున్నాడు, గతంలో విమర్శించిన వ్యక్తి, వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి జైపాల్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎప్పుడు విమర్శించినట్టయితే మాకు తెలియదు, రేవంత్ రెడ్డి గారు అయితే ఎప్పుడు జైపాల్ రెడ్డి గారిని విమర్శించారు, ఎందుకంటే ఆయన ఒక గొప్ప స్టేట్స్మెన్ లాంటి వ్యక్తి, ఓ పార్లమెంటేరియన్, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి,
ఎప్పుడు కూడా బ్యాలెన్స్ గా మాట్లాడే వ్యక్తి కాబట్టి సమయం వచ్చినప్పుడు తెలంగాణ కోసం చేసిండు. ఒట్టొట్టప్పుడు ఎప్పుడు అంటే కేంద్ర మంత్రిగా కొన్ని పరిధులు ఉంటాయి, సమయం వచ్చినప్పుడు ఆయన సత్తా చూపెట్టిండు, బిల్ పాస్ కావడానికి కారకుడు. ముఖ్యంగా ఈ సభ సభలో ముఖ్యంగా ఇటు విద్యార్థుల గురించి చర్చించే అవకాశం ఉందని చెప్పేసి మొదటి నుండి కూడా చెప్పుకున్నారు. జాబ్ క్యాలెండర్ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, రైతు భరోసా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అంటే మేము చెప్తున్నాం కదా, వాళ్ళు ఏళ్ళు చేయలే, 5-10 ఏళ్ళు చేయలే. మేము మొదటి సంవత్సరంలో ఇన్ని చేస్తున్నాం, 6 గ్యారంటీల 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, ఓకే ఉచిత బస్సు మహిళలకు ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు చేసినాం, గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం, ఇంద్రామీన్లు మొదలు పెట్టినాం ఆల్రెడీ ఖమ్మంకి వెళ్ళి, అవి నెలలో ఈ నెల 2 నెలలు అలాట్మెంట్స్ అవుతాయి, రైతు భరోసా చేస్తున్నాం, ఇన్ని చేసినాం అంటే ఓ బడ్జెట్ చెప్పిన ఓ 6-7 స్కీములు ఉంటే అందులో దాదాపు 5 అయినాయి అంటే వేర్ ఇట్ మోర్ దెన్ డిస్టింక్షన్ అన్నట్టు. పరీక్ష పెడితే 6 ప్రశ్నలలో 5 పాస్ అయినాం అంటే డిస్టింక్షన్ లెవెల్, వాళ్ళు అన్నిట్లో ఫెయిల్ అయినారు. ఓ ప్రశ్న పత్రాలు లీకు, కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది, రైతులకు రుణమాఫీ చేయాలి, ఎన్నో చేయాలి, ఎన్నో కార్యక్రమాలు చేయాలి, వాళ్ళు కూడా ఏది అంటే మెజారిటీ ఇష్యూస్లో ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈరోజు వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు సభను తప్పు పట్టించే కార్యక్రమాలు చేయొద్దు, తెలంగాణ ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమం మరోసారి చేయరు. వాళ్ళకి సరిపోని బుద్ధి చెప్పారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో, 7 డిపాజిట్ కూడా రాదు. ఓకే థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు అతి తక్కువ కాలంలోనే నెరవేర్చిన ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి అనిల్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరు ఎలాంటి సందర్భమైనా కూడా ఖచ్చితంగా విమర్శించే స్థాయి వస్తే ఖచ్చితంగా ఎవరైనా విమర్శిస్తాము, వాళ్ళు సాధిస్తారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమాంతో, భవితా న్యూస్ 360 అసెంబ్లీ.